వెల్కమ్ టు జీకే మీడియా. నా పేరు సౌమ్యశ్రీ. కుకట్పల్లి వివేకానంద నగర్ ఆల్విన్ కాలనీలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు శంకుస్థాపన చేశారు. కుకట్పల్లి వివేకానంద నగర్ ఆల్విన్ కాలనీ డివిజన్లలో 7,26,85,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపూడే గాంధీ, కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్ మరియు లక్ష్మీబాయి. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు డీఈ, ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్ మాధవరం రామారావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, యువ నాయకులు రామకృష్ణ గౌడ్, జిల్లా గణేష్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి ప్రాంతంగా తీర్చిదిద్దే బాధ్యతలో ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. బహుశా గత చరిత్రలో చూసుకుంటే 10-15 కోట్లు ఖర్చు పెడితే ఎక్కువ ఖర్చు పెట్టామని ఊహించి సంకలు కొట్టుకునేవారు. మేము 100-120 కోట్లు మరి మంచినీటి పైప్ లైన్లు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, రోడ్లు, ఆల్విన్ కాలనీ రోడ్డు చూసుంటారు ఉదాహరణకి, ఇప్పుడు వేస్తున్న రోడ్డు చూసుంటారు. మరి ఆల్విన్ కాలనీలో కూడా బహుశా హుస్సేన్ సాగర్కి పోవడానికి నేను 77లో హైదరాబాద్ వచ్చినప్పుడు 82-83లో 1 మీటర్ పైప్ లైన్ వేశాను. ఆ 1 మీటర్ పైప్ లైన్ ఒక ఆల్విన్ కాలనీలోనే 1 మీటర్ పైప్ లైన్ వేసాం మేము. మేము లాంగ్ టర్మ్లో శాశ్వత పరిష్కారాల కోసం చూస్తున్నాం. సీనియర్లు, ఆల్విన్ కార్మికులు కావచ్చు, యాస్బెస్టాస్ కార్మికులు కావచ్చు, మిగతా సొంత అనుభవం ఉన్నటువంటి అనుభవజ్ఞుల అభిప్రాయాలను కూడా తీసుకొని శాశ్వత పరిష్కారాల కోసం ముందుకు పోతున్నాం. అతి తొందరలో మంచి ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి ఎటువంటి లోపం లేకుండా సహకరించే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. పల్మనేరు నియోజకవర్గం పేరేడిపల్లి మండల పరిధిలో ఎంఆర్ఓ సీతారాం సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పల్మనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండల పరిధిలోని పాతూరునత్తం అమ్మం గ్రామంలో ఎంపీపీ పాఠశాల గేటు ముందర విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలకు వెళ్లే దారికి అడ్డంగా స్థానిక నాయకుల ప్రమేయంతో బండలు నాటి విద్యార్థులకు ఇబ్బంది కలిగించినట్లు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన మండల ఎంఆర్ఓ సీతారాం సమస్య వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయితే గతంలో సర్పంచ్ అయినటువంటి వెంకటప్పగౌడ్ 1986వ సంవత్సరంలో 12 సెంట్లు పాఠశాలకు డొనేట్ చేసినట్టు వెంకటప్పగౌడ్ తెలియజేశారు. అయితే పాఠశాలకు 6 అడుగుల దారికి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు వెళ్లే దారిలో 10 అడుగుల ముఖద్వారం నిర్మించారు. అయితే ఈ కార్యక్రమం చేపట్టక ముందే ఆ స్థలాన్ని వేరొకరికి అమ్మేశామని, ఇప్పుడు మా సొంత స్థలాన్ని ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వాలంటూ ప్రభుత్వ అధికారులు అపహరించేలా ఉన్నారని, మా సొంత స్థలంకు మేము కంచి నిర్మించుకుని ఇందులో వేరొకరికి ప్రమేయం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ మా సొంత స్థలాన్ని మేము వదులుకునేదే లేదని, దయచేసి మాకు న్యాయం చేయాలని పాఠశాల ముందు వారి యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలను చూపిస్తూ నిరసన తెలియజేశారు. 2 సెంట్లు 3 సెంట్లు భూమి, సెటిల్మెంట్ భూమి, అది వాళ్ళకి సంబంధించిన భూమి. ఇందులో ఆయన ఏం చేశాడంటే, పాత సర్పంచ్గా 20 సంవత్సరాలు ఆ గ్రామంలో ఉండడం ఉద్దేశంతో ఊర్లో ఏదో గొడవల వల్ల ఏదో దేని వల్ల తెలియదు, ఆ యొక్క విషయంతో స్కూల్ ముందర బండలు నాటడం జరిగింది. ఈ విషయంగా నేను ఊరందరినీ కూడా చేర్చి అక్కడ కూర్చోబెట్టి ఒక పంచాయతీ కూడా చేయడం జరిగింది గ్రామంలో. ఊరంతా కూడా మేము డొనేట్ చేస్తాం ఆయనకి, ఆ జాగా వదిలేమని చెప్తే ఆయన ఒప్పుకోలేదు. ఈ విషయంగా మేమేం చేసామంటే, ఇంకా డెసిషన్కి నాకైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా కానీ, హెడ్మాస్టర్ స్కూల్ కమిటీ మెంబర్స్ కానీ, హెడ్మాస్టర్ కానీ ఎలాంటి రిప్రజెంటేషన్ మనకి రాలేదు ఇంతవరకు కూడాను. మేమే సుమోటోగా పబ్లిక్ ఇష్యూ కాబట్టి స్కూల్ పిల్లల విషయంతో ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి, నిన్నటి రోజు కలెక్టర్ గారు వస్తే కూడా మన గౌరవ చైర్పర్సన్ గారు కూడా చెప్పడం జరిగింది స్కూల్ విషయంలో. సార్ కూడా నెగోషియేషన్స్ ల్యాండ్ అక్విజిషన్ కింద చేద్దామని చెప్పారు. నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా, సబ్కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ పంపడం జరిగింది. ఈ విషయంగా కలెక్టర్ గారి నుంచి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎలాంటి ఆదేశాలు కలెక్టర్ గారు ఇస్తారో వాటిని పాటిస్తూ మేము తగు చర్య తీసుకోబడుతుందని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మనుగూరు మండలం చిన్న రవిగుండంలో లారీలో అధికంగా ఇసుకను నింపుతున్నారని నిర్వాహకులు ఆరోపించారు. మనుగూరు మండలం చిన్నరావిగూడెం ఇసుక ర్యాంపులో నిబంధనలను ఉల్లంఘించి ఎటువంటి సీసీ కెమెరాలు లేకుండా లారీలలో అధికంగా ఇసుకను నింపుతూ గిరిజన సొసైటీలో గిరిజనులకు ఉపాధి కల్పించకుండా మిషన్లతో ఇసుకను తీస్తూ లాభాలు గడిస్తున్నారు నిర్వాహకులు.
కోడకండ్లలో భయ్యన వాగు రిజర్వాయర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 6 లక్షల చేప పిల్లలను పంపించేశారు. కొడగండ్ల బయ్యన్న వాగు రిజర్వాయర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 6 లక్షల చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్ చైర్మన్ పేరం రాము, వైస్ ఎంపీపీ వీరసోములు, మండల సర్పంచ్లు, ఫోరం అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్ పి మధుసూదన్, నర్సింగపురం గ్రామ సర్పంచ్ శ్రీలత, బ్రహ్మచారి, ఉప సర్పంచ్ రమేష్, వార్డ్ మెంబర్స్ హరీష్, సతీష్ గౌడ్, సంబంధిత శాఖల అధికారులు, మత్స్యకారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బండ మీద పడ్డాయి. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమి పూజ నిర్వహించారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు గొరిగి సంపత్ అధ్యక్షతన మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ, మన భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పదవి విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన మహోన్నతమైన భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి, 3 సార్లు ప్రధానమంత్రిగా చేసిన గొప్ప వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి, అదేవిధంగా విగ్రహం ప్రతిష్ట చేయాలి సంకల్పంతో లింగాల గణపురం ప్రజలు తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని, ఈ చక్కటి కార్యక్రమానికి ముందుకు వచ్చి విగ్రహ ప్రతిష్ట కోసం భూమిదానం చేసిన బెజ్జం ఎల్లయ్య, విగ్రహదాత ఎడ్ల ఆంజనేయులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ అంజనీ కుమార్, జిల్లా మాజీ అధ్యక్షుడు కేవీఎల్ఎన్ రెడ్డి, రాష్ట నాయకులు మాదాసు వెంకటేష్, పెరుమల్ల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు ఉడుగుల రమేష్, గ్రామశాఖ అధ్యక్షుడు మేడే శ్రీనివాస్, జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంట్ సంఘ గారు సాయిరెడ్డి గారిని కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిద్దాం. జిల్లా కార్యదర్శి చారపడ్డ రమేష్ రెడ్డి గారిని, జిల్లా ప్రధాన కార్యదర్శి చారపడిన సురేని గారిని గొప్పగా ఉండాల్సిన కోసం, జిల్లా ఉపాధ్యక్షులు ఉడుగుల రమేష్ గారిని కొట్టగొట్టు, జిల్లా కార్యదర్శి చారగుడ్డ రమేష్ రెడ్డి గారిని కుమరగౌడ కోరుతున్నాం. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోడి వెంకరెడ్డి గారిని, అటల్ బిహారీ వాజ్పేయి స్మారక స్థూపాన్ని భూమి పూజ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు, మన జిల్లా ఇన్ఛార్జి అంజన్ కుమార్ గారు, మాజీ అధ్యక్షులు కేఎల్ఎన్ రెడ్డి గారు, కాన్ఫరెన్స్ ఇన్ఛార్జి పెరుమల వెంకటేష్ గారు, రాష్ట్ర నాయకులు మాల శంకర్ గారు,
జిల్లా పార్లమెంటు కన్వీనర్ సాగర్ అన్న గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి వరాన్న గారు, అదేవిధంగా తొమ్మిది రమేష్ అన్న గారు. చూసారు కదా ఈరోజు బుల్టెన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.